హాయ్, వెల్కమ్ టు ఫుడ్ మానియర్. నేను ఇవాళ చూపించబోయేది పన్నీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. సో బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి చూడండి అండ్ ట్రై చేయండి. బాగా పొడిపొడిగా పర్ఫెక్ట్గా హోటల్లో రెస్టారెంట్స్లో అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. బాగా టేస్టీగా కూడా ఉంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాగా క్వాంటిటీస్ ఏంటి అన్నీ నేను చెప్తాను వీడియోలో. సో మీరు ఒకసారి చూడండి. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ బిర్యానీలో వేస్తాం కదా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. బాండీ తీసుకొని ఒక 2-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చేటట్టుగా వేయించుకుందాం. లైట్ బ్రౌన్ అయితే తీసుకుందాం. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా వేయించుకుందాం. బాగా దానిలో ఉప్పు వేసేసి వేయించుకుందాం. ఇవి కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. వాటర్ వాటిలో ఉన్న వాటర్ అన్ని వేసేస్తే, వాటర్ అన్ని పోయే వరకు వేయించేస్తే బాగుంటుంది. తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి వేయించుకుందాం. తర్వాత మసాలా పౌడర్స్ అన్ని వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా వేగిన తర్వాత కొంచెం మసాలా పౌడర్, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి వేయించుకుందాం. జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా 2 స్పూన్స్, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని వీటన్నిటిని కలుపుకుందాం. తర్వాత 2 స్పూన్స్ కారం పౌడర్ వేసుకుందాం. ఇది పిల్లల కోసం కాబట్టి ఇది సరిపోతుంది. మీరు ఇంకా స్పైసీ కావాలనుకుంటే బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకోండి అండ్ కారపొడి 4 స్పూన్లు వేసేసుకోండి. అప్పుడు ఇంకా బాగా మజా వస్తుంది అన్నమాట కారం ఎక్కువైతే. సో పెరుగు 1 కప్ వేసుకోండి. ఇది పిల్లల కోసం కాబట్టి మీడియం స్పైసీ ఉంటుంది. పెరుగు 1 కప్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పన్నీర్ యాడ్ చేసుకుందాం. పన్నీరు 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పన్నీర్ యాడ్ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకబెట్టేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ కాదు, కళ్ళుప్పు వేసాను. లైక్ మనం సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ, బిర్యానీ లీఫ్, యాలకులు, మిరియాలు అన్నీ ఐటమ్స్ వేసేసుకున్నాం. అవన్నీ కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేద్దాం కొంచెం కొంచెం. ఈ కొంచెం వాటర్ బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు బిర్యానీ రైస్ 1/2 కిలో యాడ్ చేద్దాం. ఇవి కొంచెం నానబెట్టేసుకున్నాను. ఇవి ప్యాకెట్ రైస్ అయితే ఎక్కువ నానబెట్టద్దు, అవి త్వరగా ఉడికిపోతాయి. ఇవి ఉన్నాయి కదా బ్రాండెడ్ రైసెస్ ఉన్నాయి కదా, అవి అయితే త్వరగా ఉడికిపోతాయి. ఇవి లూజ్ రైస్ అనమాట, ఇవి కొంచెం నానబెట్టేసుకుని ఇవి లేట్గా ఉడుకుతాయి. సో ఇవైతే కొంచెం నానబెట్టుకోండి, బ్రాండెడ్ అయితే ఎక్కువ నానబెట్టద్దు. సో ఇలా వంపేసేసి వాటర్ మొత్తం వంపేసేసి వాటిని వేరే గిన్నె తీసుకొని దానిలో లేయర్స్ వేసుకోవడం కోసం 1-2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ, దాన్ని యాడ్ చేసాము. ఇది ఒక లేయర్ వేసేద్దాం. ఇప్పుడు కర్రీ వేసాం కదా, ఇంకా రైస్ వేద్దాము. ఇప్పుడు మళ్ళీ కర్రీ మిగిలింది మొత్తం వేసేసుకుందాం. ఇక్కడ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని బాగా బ్రౌన్గా అవి పౌడర్ లాగా చేసేసుకొని అలాగంట వేసేసుకోవచ్చు, కానీ మాకు పిల్లలు తినరు అందుకని నేను వేయలేదు. సో అలా కూడా వేస్తారు, అలా వేస్తా అంటే పెద్దోళ్ళు అయితే బాగా మజా వస్తుంది అలా వేస్తే. సో తర్వాత మళ్ళీ రైస్ లేయర్ వేసేసుకుందాం. ఈ రైస్ని సెట్ చేసేసుకొని
ఇప్పుడు దీనికి పాలు కలర్ ఫుడ్ కలర్ అయినా వేయచ్చు, లేకపోతే పాలు సఫ్రాన్ ఇలా నానబెట్టేసుకొని ఆ సఫ్రాన్ అయినా వేసేసుకోవచ్చు. అలా వేసుకొని తర్వాత ఇప్పుడు దానికి 4 టేబుల్ స్పూన్స్ ఘీ అయినా వేయచ్చు, లేకపోతే 4 స్పూన్ ఆయిల్ అయినా వేయచ్చు. అది మనకి ఆప్షనల్ అన్నమాట, మన ఇష్టం. నేను 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేసాను. సో ఇప్పుడు దీన్ని దమ్ చేసేద్దాం. కింద తవ్వా పెట్టేసి మంట హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెడదాం. తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఇంకా దించేసుకొని చూస్తే బిర్యానీ రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బాగా ఆయిలీ ఆయిలీ లేదు, అలానే పొడి పొడిగా లేదు, అంటే ఆయిల్ లేకుండా లేదు. బాగా పర్ఫెక్ట్ అన్నమాట, ఎగ్జాక్ట్గా వచ్చేసిందనమాట. సో ఇది ఎగ్జాక్ట్ కొలతలు. మీరు ఇలాగే ట్రై చేయండి. చూడండి బిర్యానీ ఎంత బాగొచ్చిందో, హోటల్లో ఎలా ఉంటుందో అలాగే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ వాచ్ లైక్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.